హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. పంజాబ్ మరియు ముంబై మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఒక సంఘటన క్రికెట్ ప్రేమికుల్ని ఫిదా చేసింది. అంతేకాకుండా కేఎల్ రాహుల్ సైతం దానికి ఫిదా అయిపోయాడు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ పంజాబ్ మరియు ముంబై మ్యాచ్ ఈ రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. ప్లేఆఫ్స్ రేస్లో చాలా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలో 6వ ఓవర్లో క్రిస్ గేల్కు కృణల్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఆ బంతి డైరెక్ట్గా వచ్చి కేఎల్ రాహుల్కి తగిలింది. ఆ వెంటనే కృణల్ పాండ్యా వైపుకు వెళ్ళిపోయింది. అయితే దాన్ని అందిపుచ్చుకున్న కృణల్ పాండ్యా కేఎల్ రాహుల్ని రన్అట్ చేసే ప్రయత్నం చేశాడు. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ రన్అట్ చేసేసాడు. ఒకవేళ అది రివ్యూకు వెళ్ళింటే రన్అట్, కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయేవాడు. కానీ అంపైర్ థర్డ్ అంపైర్కి వెళ్లే ముందే కృణల్ పాండ్యా వద్దని చెప్పేశాడు. ఎందుకంటే క్రీడా స్ఫూర్తిని నిలబెట్టాడు. దానికి కారణం ఏంటంటే ఆ బాల్ అనుకోకుండా వచ్చింది కృణల్ పాండ్యా దగ్గరకు. ఈ డెసిషన్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా ఒప్పుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ రోహిత్ శర్మను చూస్తూ థమ్స్అప్ గెస్చర్ని చూపించాడు. ప్రస్తుతం ముంబై ఉన్న కష్ట పరిస్థితుల్లో సైతం వాళ్ళు ఇంత బాగా గేమ్ ఆడుతుంటే చూసిన వాళ్ళందరూ శభాష్ అంటున్నారు. కేఎల్ రాహుల్కి ఆ ఛాన్స్ వచ్చినప్పటికీ తర్వాత వెంటనే పోలార్డ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. పోలార్డ్ మరియు బుమ్రా ఒక్కసారిగా వికెట్లు తీయడంతో పంజాబ్ కింగ్స్ కష్టాల్లో కూడా పడిపోయింది. మరి కృణల్ పాండే చేసిన ఈ పనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.